రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ధర్మారం గ్రామంలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద చెరువు మరియు 2 కుంటలు పూర్తిగా నిండటంతో దాదాపు 30 నుండి 40 ఎకరాల వరి పంట నీట మునిగింది. నీట మునిగిన పంటను ధర్మారం గ్రామ సర్పంచ్ అరుణా లక్ష్మణ్ సందర్శించి సంబంధిత వ్యవసాయ అధికారిని పిలిపించి పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం సర్పంచ్ అరుణా లక్ష్మణ్ మాట్లాడుతూ చెరువు సికం భూములు కాకుండా పట్టా భూములు సైతం 35 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని, భూములు దున్నటానికి మరియు వరి నాటడానికి అయిన కూలీల ఖర్చులతో రైతుకు పంట నష్టం జరగడంతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నరేష్, రైతులు గంగుల శ్రీను, కొమ్మేటి లచ్చిరెడ్డి, కముటాం శ్రీను, మలవేని రాజు, కొమ్ము ఎల్లయ్య, రొడ్డవేణి నాంపల్లి పాల్గొన్నారు. గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని పెద్ద చెరువు నిండడం ద్వారా పైన ఉన్న రైతులు సికం భూములే కాకుండా పైన ఎవరైతే సాగు చేసుకుంటూ పట్టాదారు రైతులైతే ఎవరైతే ఉన్నారో దాదాపు 30 నుండి 35 ఎకరాల వరకు పూర్తిగా నీళ్ళలో నిండిపోయింది. వరి పంట పూర్తిగా నీళ్ళలో ఉండడంతో రైతులు చాలా మనోవేదనకు గురవుతున్నారు. పంట వేసుకున్న తర్వాత నెల రోజులలోనే వర్షాలు కురవడం, చెరువు నిండడం, ఆ చెరువులో ఈ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో 35 నుండి 40 ఎకరాల వరకు నీటిలో మునగడంతో మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆదుకొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులకు మరియు ఎమ్మెల్యే గారికి విన్నపం తెలియజేస్తూ ఉన్నాం.